ఒక కీమోస్ అయిన వ్యక్తికి కూడా కొలన్స్ మొత్తం కూడా బర్స్ చేయబడి ఉంటాయి. సో వాళ్ళ కొలన్స్ మొత్తం కూడా మసిలాగా ఉంటుంది. ఇంకొకటి, ఒకసారి కీమోథెరపీ అయ్యింది అంటే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకు ఒకవేళ బయటికి వెళ్ళినా కానీ ఏదైనా ఫుడ్ తిన్నా కానీ సో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళకు తొందరగా జలుబు జ్వరము అలాంటివి చాలా తొందరగా అటాక్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏదైనా చిన్నగా ఇష్యూ వచ్చినప్పుడే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి సేమ్ డాక్టర్కు కన్సల్ట్ అయ్యే అవసరం అనేది ఉంటుంది. సో అలా కీమోస్ జరిగిన వ్యక్తికి కూడా మన కెంగెన్ వాటర్ ఒకవేళ 3 మంత్స్ వాళ్ళకు తాగినట్టయితే వాళ్ళ కొలన్స్ కంప్లీట్గా ఫ్రెష్ అనేవి అయిపోతాయి. ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయంటే ఈ వాటర్లో ఉన్న ద థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి మైక్రో క్లస్టరింగ్. సో మైక్రో క్లస్టరింగ్ అంటే నార్మల్గా నార్మల్ వాటర్ యొక్క సైజ్ అనేది 15 to 20 మాలిక్యులర్స్ ఒక జెట్టుగా కలిసి ఉంటుంది. సో ఇదేంటంటే మనము నార్మల్ కూల్ వాటర్లో మనం టీ రెడీ చేయాలి అంటే టీ అనేది రెడీ అవ్వదు. ఎందు గురించి అంటే మనకు నార్మల్ వాటర్లో సైజ్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి పెనిట్రేట్ అవ్వదు. ఆ నార్మల్ వాటర్ని 1 డిగ్రీ టెంపరేచర్ దగ్గర వేడి చేసినప్పుడు ఆ వాటర్ సైజ్ అనేది చిన్నగా అవుతుంది. అప్పుడే ఆ టీ పౌడర్ అనేది ఆ టీలోకి పెనిట్రేట్ అవుతుంది. సో యాక్చువల్గా కెంగెన్ వాటర్లో వచ్చేసి మనము కూల్ వాటర్లోనే మనము టీ అనేది రెడీ చేయొచ్చు. ఎందు గురించి అంటే కెంగెన్ వాటర్ వచ్చేసి 5 to 6 మాలిక్యులర్స్ మైక్రో క్లస్టర్డ్ రూపంలో కెంగెన్ వాటర్ ఉంటుంది కాబట్టి రీస్ట్రక్చర్డ్ వాటర్. సో అందుగురించి మన కూల్ వాటర్లో కూడా టీ అనేది రెడీ అవుతుంది. సో మనం ఒక్కసారి టెస్ట్ చేద్దాము, మనకు ఎంతవరకు మైక్రో క్లస్టరింగ్ గుణం ఉందా లేదా అనేది మన వాటర్లో టెస్ట్ చేద్దాం. సో నేను బిస్లరీ వాటర్లో అండ్ మనము ఈ కంగెన్ వాటర్కి ఇన్పుట్ ఇచ్చిన వాటర్లో తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ఆర్ఓ వాటర్ ఏది కిన్లీ వాటర్ని కూడా నేను కిన్లీ బిస్లరీ ఏదో ఒకటి ఒక వాటర్ని కూడా నేను తీసుకుంటూ ఉన్నాను. సో నేను దీంట్లో ఈక్వల్ క్వాంటిటీలో నేను కొంచెం జీలకర్రని యాడ్ చేస్తూ ఉన్నాను. సో ఇది బిస్లరీ వాటర్. మనము ఇక్కడ ఏంటంటే టీ ఇంకా మనకు ఇది మనకు ఇంకా కలవలేదు, జీలకర్ర అనేది దీంట్లో కలవలేదు. సో ఇది రెగ్యులర్ మనం డ్రింక్ చేసే వాటర్. ఇది కెంగెన్కి ఇన్పుట్ ఇచ్చిన వాటరు, ఇది కూడా మనకు కలవలేదు జీలకర్ర అనేది. సో ఫైనల్గా వచ్చేసి ఇది కెంగెన్ వాటరు మనకు క్లియర్గా అనేది ఇది కలిసిపోయింది. మనం ఈ వేరియేషన్ని కూడా మనం ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు చూసి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో కెంగెన్ వాటర్ వచ్చేసి రీస్ట్రక్చర్డ్ వాటర్, ఇది మైక్రో క్లస్టర్డ్ రూపంలో ఉంటుంది. యాక్చువల్గా ఇది మనకు జీలకర్ర అనేది దాంట్లో కలుస్తుందా లేకపోతే జీలకర్ర దీంట్లో కలవదా అనే విషయం అయితే ఇక్కడ కాదు. యాక్చువల్గా ఏంటి అంటే మనము ఫుడ్ తింటాము, ఫుడ్ తిన్న తర్వాత అది న్యూట్రియంట్గా మారుతుంది. అంటే న్యూట్రియంట్స్ని ఆక్సిజన్ని సెల్స్ వరకు తీసుకెళ్ళాలి అంటే వాటర్ తప్ప ఇంకొకటి లేదు. యాక్చువల్గా మన తిన్న తర్వాత ఫుడ్ న్యూట్రియంట్గా మారుతుంది. న్యూట్రియంట్గా మారిన దాన్ని తనతో కలుపుకునే గుణం అనేది ఈ వాటర్కు తక్కువగా ఉంటుంది. ఈ వాటర్కు కూడా మనకు న్యూట్రియంట్స్ని కలుపుకునే గుణం తక్కువగా ఉంటుంది. మైక్రో క్లస్టర్డ్ రూపంలో ఉన్న మన ఎనర్జీ కెంగెన్ వాటర్ మాత్రము న్యూట్రియంట్స్ని తనతో కలుపుకునే గుణం ఉంటుంది. అంటే ఈ వాటర్ సైజ్ అనేది పెద్దగా ఉండడం వల్ల ఇవనేవి ఆ న్యూట్రియంట్ని తనతో కలుపుకోలేవు. ఇంకొకటి ఏంటంటే సెల్స్ సైజ్ ఎంత చిన్నగా ఉంటాయి, ఒక గుండు సూది మన మీద కొన్ని వేల సెల్స్ని పెట్టచ్చు. సో అలాంటప్పుడు అంత చిన్న సైజ్ ఉన్న సెల్లోకి ఈ వాటర్ అనేవి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది. నిజానికి చెప్పాలి అంటే మనం తిన్న ఫుడ్ మొత్తం కూడా మన సెల్స్ వరకు అనేది వెళ్ళిపోదు. అది ఒక టైం అయిపోగానే అది ఫైట్ చేసి 100% మనం ఫుడ్ తింటే 30 to 40% మాత్రమే సెల్స్ వరకు రీచ్ అవుతుంది. బ్యాలెన్స్ది మొత్తం కూడా మనకు టైం అయిపోగానే ఫ్లష్ అవుట్ అనేది అయిపోతుంది. కానీ కెంగెన్ వాటర్ మాత్రము మనం తిన్న ఫుడ్ని తనతో కలుపుకునే గుణం అనేది ఉంటుంది న్యూట్రియంట్స్ని. అలాగే ఈ వాటర్ యొక్క సైజ్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి
సెల్స్ లోకి చాలా స్పీడ్గా పెనిట్రేట్ అవుతుంది. ఈ ఆక్సిజన్ న్యూట్రియంట్స్ ని స్పీడ్గా డెలివరీ చేస్తుంది. ఆ సెల్స్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ తర్వాత ఎసిడిక్ ని మొత్తం కూడా తనతో కలుపుకొని డీటాక్సిఫికేషన్ చేస్తుంది. మనిషి బాడీలో వాటర్ ఎక్కడెక్కడైతే కొలన్స్ లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది, ఆ బాడీ గోడలకు ఉన్న టాక్సిన్స్ ని కూడా డీటాక్సిఫికేషన్ ద్వారా విష పదార్థాలను మొత్తం కూడా బయటికి పంపించేస్తుంది. సో మన బాడీలో ఉన్న నర్వ్స్ మొత్తం కూడా కొవ్వుతో పేర్కొని పోయి ఉంటాయి ఒక ఏజ్ తర్వాత. సో మన కెంగన్ వాటర్ ఒక 3 మంత్స్ తాగితే 50% మన నర్వ్స్లో ఉన్న కొవ్వుని తీసేస్తుంది. అలాగే ఒక 6 మంత్స్ మనం ఈ కెంగన్ వాటర్ తాగేస్తే మన నర్వ్స్లో ఉన్న 100% కొవ్వుని అనేది తీసేయబడుతుంది. సో అలాగే ఈ మైక్రో క్లస్టరింగ్ వాటర్ అనేది మనకు సూపర్ హైడ్రేషన్గా పనిచేస్తుంది. మనం నార్మల్గా 1 లీటర్ వాటర్ తాగామనుకోండి, అది మనకు స్టమక్లో అక్కడిక్కడ కదిలినట్టు అలా ఫీలింగ్ ఉంటుంది. కానీ కెంగెన్ వాటర్ తాగితే మనకు ఒక 30 సెకండ్స్లోనే మన సెల్స్ వరకు వాటర్ అనేది వెళ్ళిపోతుంది. స్టమక్లో ఎక్కువసేపు వాటర్ అనేది ఉండదు, సెల్స్లోకి పెనిట్రేట్ అయిపోతుంది. రీజన్ ఏంటంటే మైక్రో క్లస్టరింగ్. సో అలాగే మనకు గ్రేటర్ డెలివరీగా పనిచేస్తుంది ఈ వాటర్ అనేది. ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ని సెల్స్ వరకు గ్రేటర్ డెలివరీగా పనిచేస్తుంది. అండ్ అవుట్ స్టాండింగ్ డీటాక్సిఫికేషన్, మన బాడీలో ఉన్న విష పదార్థాలను డీటాక్సిఫికేషన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. అందుకే మనకు ఎలాంటి డిసీజెస్ కూడా దగ్గరికి రాకుండా ఉండడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. సో జనరల్గా ఏంటి అంటే ఒక కంగెన్ వాటర్ తాగని వ్యక్తి ఒకవేళ బ్లడ్ మనం ఒకవేళ టెస్ట్ చేసినట్టయితే, సో వాళ్ళ సెల్స్ ఒకవేళ ఎలాగున్నాయని చెక్ చేస్తే వాళ్ళ సెల్స్ మొత్తం కూడా ఒకదానికొకటి అతుక్కొని పోయి ఉంటాయి. సో ఇవనేవి అన్హెల్దీగా ఉంటాయి. సో అలాగే అదే వ్యక్తికి ఒక గ్లాస్ కెంగెన్ వాటర్ తాగించి 12 మినిట్స్ వేరియేషన్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే ఆ సెల్స్ అనేవి ఎలా ఉన్నాయని చెక్ చేస్తే ఆ సెల్స్ మొత్తం కూడా విడివిడిగా ఉంటాయి, చాలా హెల్దీగా ఉంటాయి. అంటే ఒక 12 మినిట్స్ లోపే ఈ వాటర్ అనేవి మనిషి బాడీలో మిరాకిల్స్ అనేవి చేస్తాయి. సో ఈ టెస్ట్ అనేవి కూడా మనం కూడా చెక్ చేసుకోవచ్చు. సో టోటల్గా వచ్చేసి కంపెనీ వచ్చేసి 44 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. ఇది ప్రపంచంలో 172 దేశాల్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఈ కంపెనీ హెడ్ వచ్చేసి మనకు సీఈఓ, ఫౌండర్ అండ్ సీఈఓ మొత్తం ఇతనే. సో హిరోనారి యోషిరో కంపెనీ సీఈఓ. అండ్ ఇతను 1974 జూన్ 21లో ఈ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. 44 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ కంపెనీ యుఎస్కి వచ్చేసి మనకు 16 ఇయర్స్ అయిపోతుంది. సో మనము క్యాన్సర్ గురించి ఆథెంటిక్గా మాట్లాడుకోవాలి అంటే మనకు అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రపంచంలోనే టాప్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. సో వీళ్ళు ఏంటి అంటే క్యాన్సర్ అనేది ఒక డిసీజ్ కాదు, ఒక డిజార్డరు, అది మనం ఇంట్లో ఉండి కూడా క్యూర్ చేసుకోవచ్చు అని అన్నారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా బుక్స్ రాశారు, చేంజ్ యువర్ వాటర్ చేంజ్ యువర్ లైఫ్ అని సీఈఓ, అండ్ కిల్లింగ్ క్యాన్సర్ నాట్ ద పీపుల్ అనే బుక్స్ రాశాడు. అంటే ఈ దాంట్లో ఏంటి అంటే కెంగెన్ వాటర్ తాగే అంటే ఈ క్యాన్సర్ పేషెంట్కు కెంగెన్ వాటర్ అనేది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది చాలా క్లియర్గా అతను రాయడం జరిగింది దీంట్లో. అండ్ ఈ బుక్ ఎవరైతే చదువుతారో క్యాన్సర్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉండే చాలా న్యాచురల్గా వాళ్ళు తగ్గించుకోవచ్చు ఈ బుక్ చదివినట్టయితే. సో వీళ్ళు అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ క్యూర్కు వాళ్ళు ఒక 10 పాయింట్స్ అనేవి వాళ్ళు చెప్పడం జరిగింది. ద ఫస్ట్ పాయింట్ అయనైజ్డ్ ఆల్కలైన్ వాటర్, దట్ ఈస్ కెంగెన్ వాటర్ తాగమని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఈవెన్ మన కంపెనీ నేమ్ మాత్రమే కాకుండా ఆ మిషన్లోని మోడల్ నేమ్ను కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ యాక్చువల్గా ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న టాప్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ అందరూ కూడా సో వీళ్ళు చేసిన రీసెర్చ్ని వాళ్ళ ఒక రెఫరెన్సెస్గా యూజ్ చేస్తారు. వీళ్ళు రాసిన బుక్స్ను కూడా వాళ్ళు చాలా క్లియర్గా చదివేసి దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ మిషన్ వచ్చేసి మనకు 5 టైప్ ఆఫ్ వాటర్ని ఇస్తుంది. సో
ఫస్ట్ ఏంటి అంటే 8.5 నుంచి 9.5 ఇవి తాగడానికి అండ్ వంట చేసుకోవడానికి, అండ్ 7 pH వాటర్ వచ్చేసి క్లీన్ వాటర్ అంటారు, ఇది కూడా ఇస్తుంది సెకండ్ది. సో ఇదేంటి అంటే మనం మెడిసిన్స్ వేసుకునేటప్పుడు ఈ వాటర్ని యూజ్ చేయాలి. మనం ఇండియాలో ఏదైనా మెడిసిన్ పనిచేయట్లేదని కంప్లైంట్ చేస్తే నిజానికి ఆ కేసు అనేది ఇమీడియట్గా ఫైల్ అవ్వదు. ఎందు గురించి అంటే వాళ్ళు ఏ వాటర్తో మీ మెడిసిన్ వేసుకుంటున్నారో చెక్ చేయమని చెప్తారు. ఒకవేళ వాళ్ళు ఎసిడిక్ వాటర్తో ఈ మెడిసిన్ వేసుకుంటే ఆ మెడిసిన్ పనిచేయకపోతే కంపెనీ రెస్పాన్సిబిలిటీ కాదు. సో అలాగే మనం ఆల్కలైన్ వాటర్తో వాళ్ళు మెడిసిన్ వేసుకున్నా కానీ ఆ మెడిసిన్ పనిచేయకపోతే కంపెనీ రెస్పాన్సిబిలిటీ కాదు. నిజానికి అది ఎసిడిక్లో ఆల్కలైన్లో మెడిసిన్ పనిచేయదు అని కాదు, కానీ పర్ఫెక్ట్గా పనిచేయదు. ఎందు గురించి అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ కూడా 7 pH రిలేటెడ్గా తయారు చేస్తారు. అందుకే మనం మెడిసిన్ వేసుకునే ప్రతిసారి కూడా ఓన్లీ మనము 7 pH వాటరేతోనే వేసుకోవాలి. సో అండ్ అలాగే చిన్నపిల్ల బిలో 2 ఇయర్స్ పిల్లలకు పాలలో కలుపుకోవడానికి 7 pH వాటర్ని యూజ్ చేయాలి. అండ్ బ్యూటీ వాటర్, సో ఈ బ్యూటీ వాటర్ అంటే ఎందు గురించి అంటే ఇది కంప్లీట్గా టోనర్స్గా పనిచేస్తుంది, యాషింజెంట్గా పనిచేస్తుంది, హెయిర్ కేర్గా పనిచేస్తుంది, అండ్ మిర్రర్స్ గ్లాసెస్ క్లీన్ చేసుకోవడానికి పనిచేస్తుంది, హౌస్ క్లీనింగ్ ఫ్లోర్ టైల్స్ క్లీన్ చేసుకోవడానికి వస్తుంది. యాక్చువల్గా మనం ఈ వాటర్తో ఒకవేళ మనము ఫేస్ వాష్ చేసుకున్నా కానీ చాలా స్మూత్గా అవుతుంది. ఈవెన్ దాన్ని టోనర్స్గా యూజ్ చేసుకోవచ్చు. టోనర్స్ ఎందు గురించి అంటే యాక్చువల్గా ఈ బ్యూటీ వాటర్ యొక్క pH అనేది 5.5 to 6 pH మధ్యలో ఉంటుంది. యాక్చువల్గా మన స్కిన్ pH వచ్చేసి 5.5 pH ఉంటుంది. అందుగురించి మనం ఈ pH వాటర్ని మనము స్ప్రే చేయడం వల్ల టోనర్స్గా పనిచేసి ఆ ముడతలు అనేది రాకుండా ఉండడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం హెడ్ వాష్ చేసుకున్నా కానీ మన హెయిర్ అనేది ఒక కండిషనర్ అప్లై చేసిన విధంగా ఉంటుంది, చాలా స్మూత్గా అవుతుంది. సో అలాగే మనం ఒకవేళ ఇల్లు క్లీన్ చేసుకున్నా కానీ, ఒక కారు బైక్ అవి క్లీన్ చేసుకున్నా కానీ చాలా అవి షైనింగ్గా కనిపిస్తాయి. అలాగే మన ఇంట్లో ఉన్న పెట్స్ని మనం ఒకవేళ క్లీన్ చేయడం వల్ల ఆ బొచ్చు అనేది చాలా ఊడకుండా ఉంటుంది. సో అవి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. సో అలాగే ఈ వాటర్లో ఉన్న నెక్స్ట్ వాటర్ వచ్చేసి మనకు 11.5 pH వాటర్ అనేది ఈ మిషన్ అనేది ఇస్తుంది. ఈ 11.5 వాటర్ ఎందు గురించి అంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఆకుకూరలు కానీ అన్నీ కూడా పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నారు. యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే పెస్టిసైడ్స్ స్ప్రే చేసిన తర్వాత వర్షం వస్తే ఆ పెస్టిసైడ్ ఎఫెక్ట్ అనేది పోయేది, కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు క్రూడ్ ఆయిల్ బేస్డ్లో పెస్టిసైడ్ అనేవి తయారు చేస్తున్నారు. పెస్టిసైడ్ స్ప్రే చేసిన తర్వాత ఒక 1 అవర్ వర్షం రాకపోతే చాలు, దాని తర్వాత ఎన్నిసార్లు వర్షం వచ్చినా కానీ ఆ పెస్టిసైడ్ ఎఫెక్ట్ అనేది పోదు. రీజన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ బేస్లో తయారు చేస్తున్నారు. సో అవి ఒక 100 సార్లు వర్షం వచ్చినా కానీ పోని పెస్టిసైడ్ ఎఫెక్ట్ మన ఇంట్లో ఉన్న వాటర్తో అది కడిగినా కానీ ఆ ఎఫెక్ట్ అనేది పోదు. ఈ 11.5 pH వాటర్ ఏంటి అంటే ఇది ఆయిల్తో ఎమాల్సిఫై అవుతుంది. ఎక్కువ ఆయిల్ తీదు. ఈ 11.5 pH వాటర్ వచ్చేసి నాట్ ఫర్ డ్రింకింగ్, ఎందుకంటే వాటరు ఆయిల్ అనేది మనకు రెండు కూడా కలవదు. రీజన్ ఏంటి అంటే తలతన్యత, ఆయిల్ అనేది బరువు తక్కువగా ఉంటుంది, వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి రెండు కలవవు, రెండు తేలుతాయి. సో నార్మల్గా మనం వాటర్ ఒకవేళ వాటర్లో వేసినట్టయితే ఇవి మనకు ఆ వాటరు ఆ ఆయిల్లో అనేది కలవదు, కానీ ఈ 11.5 pH వాటర్తో మనం ఒకవేళ ఆయిల్లో వేసినట్టయితే ఇవి రెండు కూడా ఒక పాలలాగా అనేది తయారవుతూ ఉంది. ఈ 11.5 pH వాటర్కు ఆయిల్తో ఎమాల్సిఫై అయ్యే గుణం అనేది ఈ కెంగెన్ వాటర్కు 11.5 pH వాటర్కు ఉంటుంది. సో మన వెజిటేబుల్ ఒకవేళ ఫ్రూట్స్ కూరగాయలు ఏవైనా కానీ ఒక 20 నిమిషాలు ఈ వాటర్లో మనం పెట్టినట్టయితే దాంట్లో ఉన్న 99% కెమికల్స్ అనేవి మొత్తం కూడా ఈ వాటర్ అనేది తీసేస్తుంది. అండ్ ఇంకొకటి, ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డైలీ ఒక మార్నింగ్ ఒక కప్పు, ఈవినింగ్ ఒక కప్పు తాగడం వల్ల వాళ్ళకు చాలా తొందరగా రిలీఫ్ అనేది ఉంటుంది. ఎవరైతే స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఒక టీ కప్పు మార్నింగ్ తాగడం వల్ల వాళ్ళు స్మోక్ చేసిన ఎఫెక్ట్ మొత్తం కూడా పోతుంది.
సో యాక్చువల్గా మనము ఆకుకూరలు హెల్త్కు చాలా మంచిది అని చెప్తారు, కానీ నిజానికి పెస్టిసైడ్ ఎఫెక్ట్ అనేది ఆకుకూరలలోనే ఎక్కువగా ఉంటుంది. ఎందు గురించి అంటే, ఇప్పుడు ఆకుకూరలకు పెస్టిసైడ్ స్ప్రే చేసిన తర్వాత లెస్ దెన్ 1 వీక్లోనే మన ఇంటికి వస్తాయి. సో స్ప్రే చేసింది మనము 1 వీక్లోపే అంటే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఆకుకూరలు నిజానికి మంచిది, కానీ పెస్టిసైడ్స్ స్ప్రే చేసిన ఆకుకూరలు మంచిది కాదు. సో అదే ఆకుకూరల్ని ఒకవేళ మనం 11.5 pH వాటర్లో ఒకవేళ కడుక్కున్నట్టయితే ఆ పెస్టిసైడ్ ఎఫెక్ట్ మొత్తం పోతుంది. సో మనం మనకు హెల్త్ అనేది వస్తుంది. సో అలాగే మనకు రైస్ని కూడా ఈ మధ్యలో ఏంటంటే కెమికల్ పాలిష్ చేస్తున్నారు. సో ఏంటంటే లైఫ్ ఎక్కువ రావడం గురించి. సో నార్మల్ వాటర్తో ఈ రైస్ని కడగడం వల్ల కెమికల్ ఎఫెక్ట్ అనేది పోదు. ఒకవేళ 11.5 pH వాటర్తో కడగడం వల్ల ఈ మనకు ఈ కెమికల్ ఎఫెక్ట్ అనేది పోవడం మనము క్లియర్గా గమనిస్తాం. ఈ వాటర్లో ఉన్న నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి 2.5 pH వాటర్. ఇది స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్, ఇది నాట్ ఫర్ డ్రింకింగ్. సో ఇది ఏంటి అంటే మనకు పవర్ఫుల్ డిసిన్ఫెక్టెంట్ అండ్ జెమ్స్ బ్యాక్టీరియాని కిల్ చేయడానికి ఇది పనిచేస్తుంది. సో హ్యాండ్ శానిటైజర్గా ఇది పనిచేస్తుంది అండ్ క్లీన్స్ కట్స్ ఏమైనా మామూలుగా మనకు ఎక్కడైనా కట్ అయిపోయిన గాయాలైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ తర్వాత ఇక్కడ ఏంటంటే అథ్లెట్స్ ఫుడ్స్ తర్వాత మౌత్ వాష్ వీటికి మనం ఇది యూజ్ చేయొచ్చు. ఇంకా ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే హాస్పిటల్లో ఒకవేళ ఆపరేషన్ థియేటర్లో అక్కడ ఉన్న డిస్ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సర్జికల్ ఎక్విప్మెంట్స్ని స్టెరిలైజ్ చేయడానికి వాటర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది ఒకవేళ సోరియాసిస్ ఎగ్జిమా లాంటి వ్యాధులకు మనకు పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అనేవి లేదు. ఒకవేళ పర్టికులర్ మనము ఈ వాటర్ని ఒకవేళ మనము సోరియాసిస్ ఎగ్జిమా లాంటి వాళ్ళకు కూడా ఎక్స్టర్నల్గా స్ప్రే చేయడం వల్ల అది ఎక్స్టర్నల్గా బయట నుంచి అనేది అది క్లియర్ చేసుకుంటూ వస్తుంది. మనం 9 to 9.5 pH వాటర్ తాగడం వల్ల ఇది ఇంటర్నల్గా సెల్స్ని రిపేర్ చేసుకుంటూ వస్తుంది. ఇలా ఒక 3 మంత్స్లోనే మనకు కంప్లీట్గా సొరియాసిస్ కూడా నయమయ్యడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. నాట్ ఓన్లీ సొరియాసిస్ ఎగ్జిమా స్కిన్ డిసీజ్ ఎనీ స్కిన్ డిసీజ్ అండి, 3 మంత్స్ మనము ఎక్స్టర్నల్గా ఈ స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ని మనం స్ప్రే చేయడం వల్ల మనకు బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే మనం ఒకవేళ ఈ వాటర్తో మనము హ్యాండ్ వాష్ ఒకవేళ చేసుకున్నట్టయితే 99% జెమ్స్ అనేవి మనకు తీసేస్తుంది. ఈవెన్ మనకు షుగర్ పేషెంట్స్ కానీ కొంతమందికి ఏమైనా గాయాలైనా కానీ తొందరగా క్యూర్ అవ్వవు. సో అలాంటి వ్యక్తులకు కూడా ఈ వాటర్తో డైలీ ఒక 4-5 టైమ్స్ ఆ వూండ్స్ని మనం ఒకవేళ క్లీన్ చేయదలుచుకుంటే చాలా తొందరగా వాళ్ళకు క్లీన్ అవుతుంది. మామూలుగా ఒక 3 to 4 మంత్స్లో అది బాగవుతుంది అంటే వీళ్ళొక 1 మంత్లోనే వాళ్ళకు క్లియర్ అవుతుంది. సో ఇంకా ఏంటి అంటే ఎవరికైనా పింపుల్స్ లేకపోతే సొరియాసిస్ ఇంకా లేకపోతే మెలాస్మా లాంటి వ్యాధులు ఉంటాయి, కొన్ని అలర్జీస్ ఉంటాయి, కొన్ని ర్యాషెస్ ఉంటాయి. సో అక్కడ కూడా వీటిని ఒకవేళ అప్లై చేసుకుంటే చాలా తొందరగా మనకు క్యూర్ అనేది అవుతుంది. సో ఇంత మిరాకిల్ వాటర్ని ఎలా ఈ మిషన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అంటే, ఈ మిషన్లో మనకు మెడికల్ గ్రేడ్ టైటానియం ప్లేట్స్ అనేవి యూజ్ చేస్తారు. సో డబుల్ డిప్డ్ విత్ ప్లాటినం. సో ఈ ప్లేట్స్ ఏంటంటే మనకు SD501లో 7 ప్లేట్స్ అనేవి ఉంటాయి. ఈ ప్లేట్స్ ఏం చేస్తాయంటే నార్మల్గా జనరల్గా మనం తాగే వాటర్లో ఎసిడిక్ మినరల్స్ ఉంటాయి, తర్వాత ఆల్కలైన్ మినరల్స్ ఉంటాయి. ఎసిడిక్ మినరల్స్ అనేవి మన ఇంటర్నల్ బాడీకి మంచిది కాదు, ఆల్కలైన్ మినరల్స్ మన ఇంటర్నల్ బాడీకి మంచిది. ఎక్స్టర్నల్ మినరల్స్ మన బయట ఉన్న బాడీకి, మన ఫేస్ వాష్ చేసుకున్నా కానీ, స్నానం చేసుకున్నా కానీ, తల స్నానం చేసుకున్నా కానీ చాలా మంచిది, కానీ ఆల్కలైన్ మినరల్స్ మనం తాగడం వల్ల చాలా మంచిది. సో రెండు కలిసి ఉండే వాటర్ని ఈ మిషన్ ఏం చేస్తుంది అంటే ఎసిడిక్ మినరల్ని ఒకవైపు, ఆల్కలైన్ మినరల్స్ని ఒకవైపు సపరేట్ చేస్తుంది. సో ఇది ఏ విధంగా అంటే యానోడ్ క్యాథోడ్ మిత్రంలో H+ అయాన్స్ తర్వాత OH- అయాన్స్ సపరేట్ అవుతుంది. సో మనకు ఈ OH- అనేది తాగుతాము, ఈ మిగతా వాటర్ని మనం ఎక్స్టర్నల్ యూజ్కు వాడుకుంటాం. సో దీనికి సర్టిఫికేషన్స్, ఎంత మంచి మిషన్ అయినా కానీ ఎంత మంచి వాటర్ ఇచ్చినా కానీ దీనికి ఏం సర్టిఫికేషన్స్ ఉన్నాయి సో అనేవి మనం చూస్తాము. వాటర్ రిలేటెడ్ మనకు అన్ని సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇంకోటి ఏంటి అంటే దీనికి వాటర్ క్వాలిటీ అసోసియేషన్ వాళ్ళు దీనికి గోల్డ్ సీల్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ఫస్ట్ గోల్డ్ సీల్ సర్టిఫికేషన్ వచ్చిన కంపెనీ ఎనర్జిక్ కంపెనీ, ప్రపంచంలో ఏకైక గోల్డ్ సీల్ అయనైజేషన్ ఉన్న కంపెనీ ఎనర్జిక్ కంపెనీ.
అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో 6500 మంది డాక్టర్స్, జపానీస్ డాక్టర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్టులు చేసిన తర్వాత దీనికి మెడికల్ గ్రేడ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో ISO 13485 మెడికల్ గ్రేడ్ సర్టిఫికేషన్, ఈ మిషన్లో యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా మెడికల్ గ్రేడ్ అని వాళ్ళు సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కంపెనీ వచ్చేసి 44 సంవత్సరాల పాత కంపెనీ అండి ఇది. అండ్ ఇంకోటి అంటే మోడల్ని బట్టి 3 to 5 ఇయర్స్ ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుంది. అండ్ ఈ మిషన్ యొక్క లైఫ్ అనేది 15 to 25 ఇయర్స్ మినిమం దీని లైఫ్ ఉంటుంది. పేటెంటెడ్ ఈ క్లీనింగ్ అండ్ డీప్ క్లీనింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ మిషన్ యొక్క లైఫ్ అనేది 15 to 25 ఇయర్స్ అని చెప్పారు. ఎందు గురించి అంటే ఒక మిషన్ అనేది ఇప్పుడు SD501 ఒక మోడల్ ఉంది, ఆ మోడల్ వచ్చేసి మనకు 24 ఇయర్స్ అవుతుంది ఆ మోడల్.